అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గత 58 రోజులుగా ఉన్నటువంటి నిరసనలో భాగంగా కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విద్యార్థులు భారీగా తరలి రావటం, అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ సభ్యులు కూడా ఈరోజు వారికి మద్దతు తెలియజేయడానికి మందడం శిబిరంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. చూస్తున్నారు దాదాపుగా 58 రోజులుగా అయితే అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో వీటిపైన స్పందించిన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వీటిపైన మీ అభిప్రాయాలు ఏంటి? దాదాపుగా ఈరోజు 58 రోజు అనుకుంటా, 58 రోజుకు చాలా, ఎందుకంటే మహిళలు కూడా, రైతులు, ఇక్కడ ఉన్న వృద్ధులు, దాదాపు 100 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు కూడా పాపం అంటే ఇంట్లో విలేజ్ ఇంట్లో నుంచి నడుచుకుంటా రాకుండా అవకాశం లేకుండా ఇలా దీక్షా శిబిరానికి కోసం వస్తున్నారు. వాళ్ళకు కారణం ఏంటంటే మన ప్రాంత ఆకాంక్ష కోసం ఏదైతే అమరావతి రాజధానిగా రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి రాజధానిగా కొనసాగడం కోసం వాళ్ళు దాదాపుగా వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఆ త్యాగం ఎంత గొప్పదంటే ఈరోజు ఒక తల్లిదండ్రి ఒక ఇంట్లో ఉన్నటువంటి తమ బిడ్డలు ఒకరిద్దరు బిడ్డల కోసం కొట్లాడతారు, వాళ్ళు ప్రయోజకులుగా చేసే కోసం వాళ్ళు తాపత్రయపడతారు. కానీ ఈరోజు 13 జిల్లాల 5 కోట్ల ఆంధ్రుల గురించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, రైతులు, వృద్ధులు ఇంతమంది ఇక్కడికి వచ్చి అమరావతిని రాజధాని కొనసాగించాలని, దాదాపుగా 33,000 ఎకరాల భూమిని ఇచ్చి ఈరోజు అమరావతి భవిష్యత్తు కోసం ఈరోజు వాళ్ళు పునాదులు వేస్తే ఈరోజు ప్రభుత్వం ఏం చేసిందండి? ఇలా మేము ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాము. గత శాసనసభలో తీర్మానం చేసిరు, ఆ రోజు ఏకవాక్య తీర్మానం చేశారు అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి. అందరూ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టారు, అఖిలపక్ష సమావేశం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు, మోడీ గారు రావడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం. ఆ రోజు మీరు అసెంబ్లీలో మరి మీరు అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదా అని ఆ రోజు మీరు చెప్పేది ఉండే, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు అన్ని రకాలుగా అమరావతి రాజధానికి మేము ప్రతిపక్షంగా మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని ఆనాటి ప్రతిపక్ష నేత ఇప్పుడు నాటి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా ప్రకటించారు. ఇలా మేము ఏమడుతున్నామంటే అమరావతి ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుంది, పురుడు పోసుకుంటున్న అమరావతిని ఇట్లా కుట్ర చేసి అమరావతి రాష్ట్ర రాజధాని కాకుండా 3 రాజధానులు అంటున్నారు. మన భారతదేశ చరిత్రలో అయితే 3 రాజధానులు లెక్క లేవు. ప్రపంచంలో 1, 2, 3 దగ్గర ఎక్కడ ఉన్నాయేమో కానీ ఎక్కడన్నా డెవలప్మెంట్ అయినాయా, సక్సెస్ అయినాయా? ఎక్కడ కూడా సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఎక్కడ కూడా సక్సెస్ కావాలి. భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా 3 రాజధానులు లేవు, అందరు కూడా ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక రాజధాని ఉంది. అదేవిధంగా దాన్ని ముందుకు కొనసాగాలి. నేను ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి రైతులను, మహిళలను నేను ఒక్కటే వేడుకుంటున్నా, మీరు ఏదైతే ధైర్యంతో మొక్కవోని దీక్షతోటి మీరు అకుంటున్న దీక్షతో ఏదైతే ఈ దీక్షా శిబిరంలో మీరు ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారో, పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ విద్యార్థులుగా మా సంపూర్ణ మద్దతు కోసం ప్రకటించడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక్కటే విన్నవిస్తున్నాం. ఈరోజు 58 రోజులు జరిగింది, 59, 60 అవుతుంది మన నిరసన కార్యక్రమాల హోర్ అనేది ఈ విధంగా కొనసాగాలి. మేము కూడా విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలో విద్యార్థులను కూడా మేము కలుస్తాము. కలిసి ఈ అమరావతి ప్రాంత ఆవశ్యకతను వివరిస్తాము, అమరావతి రాజధానికి ఉండే బెనిఫిట్స్ను మేము వివరిస్తాము. వివరించి రేపటి నుంచి ఖచ్చితంగా విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో శ్రీకారం చుడతారు, విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ దిశగా విద్యార్థి సంఘాలుగా మా పోరాటం కొనసాగుతుంది. మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల దీక్ష విరమణ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన మనకు రావాలి. అమరావతినే మేము రాష్ట్ర రాజధానిగా కొనసాగిస్తున్నామని ఒక స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమం ఇదే విధంగా కొనసాగాలి. ఈ ఉద్యమ తీవ్రత అనేది రాను పెరుగుతుంది, దిగ్బంధం చేద్దాము, వంటవార్పు చేద్దాము, అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిద్దాము. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆత్మగౌరవానికి సంబంధించినది, ఇవాళ ఏదో అమరావతికి సంబంధించిన ఒక తుళ్ళూరు కాదు, ఒక మందడం కాదు, ఒక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజల ఆకాంక్ష కాదు ఇది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు, రాష్ట్రం విడిపోయింది, పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఇలా కోరుకుంటున్నారు, రాష్ట్రం విడిపోయింది. ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటే అభివృద్ధి లోడు బడ్జెట్లో ప్రభుత్వం ఉన్నది, లోడు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నది కాబట్టి అభివృద్ధి కావాలంటే అమరావతి రాజధానిగా ఉంటే అభివృద్ధికి వికేంద్రీకరణ అనేది మీరు సంక్షేమ పథకాలతోటి వికేంద్రీకరణ చేయాలి. కానీ మీరు 3 రాజధానులు అనేది ఇక్కడ లేదు, ఇది ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఈ విభజించే కుట్ర జరుగుతున్న తప్ప ఇది ఏదో రాష్ట్ర అభివృద్ధికి మాత్రం ప్రభుత్వం చర్య తీసుకున్నట్లేదు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, విద్యార్థి సంఘాలుగా మేము ఒక్కటే కోరుతున్నాం, మీరు ఇప్పటికైనా మా మహిళలు, మా రైతులు కళ్ళల్లో నీరు వస్తున్నది, ప్రపంచంలోనే ఒక 58 రోజులు ఎక్కడ కూడా మహిళా రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. ఈరోజు మీరు మీకు ఓట్లేసి మీకు గెలిపిస్తే మా తెలుగు
ఆడపడుచులకు మా ఆడబిడ్డలకు మీరు ఇచ్చిన బహుమానం ఏంటంటే ఈరోజు 29,000 ఎకరాలు ఇచ్చి 33,000 ఎకరాలు ఇచ్చి ఈరోజు రాజధాని కోసము వాళ్ళు తమ బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడితే మీరు ఇచ్చిన బహుమానం ఇవాళ వాళ్ళనందరినీ రోడ్ల మీదకి నిల్చోబెట్టి వాళ్ళ కండ్లలో నీరు తెప్పిస్తున్నాము. ఇది ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన అమరావతి ఇక్కడే కొనసాగుతుంది, ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అనే ఒక స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు విద్యార్థులు కూడా రేపటి నుంచి పోరాటంలో భాగస్వాములు అవుతారు. మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మీకు విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాయని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అయితే అన్న, అసలు ప్రధానంగా చూస్తే అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేసిన సమయంలో రాష్ట్ర సీఎం అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి కేసీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం, దీనికి అప్పుడు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా మూడు రాజధానులకే ప్రతిపాదన మద్దతు తెలియజేస్తున్నారు అంటూ అంటాం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వస్తుంది అంటారు? అదే నేను ఇప్పుడు అదే అంటున్నా. ఈరోజు శంకుస్థాపన చేసినప్పుడు నా అప్పుడు గత తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణ సీఎం కూడా ఇక్కడికి రావడం జరిగింది, శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ కూడా ఆయన వచ్చినప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు కూడా అపూర్వమైన స్వాగతం పలికారు. అదంతా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన క్లియర్గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మేము అమరావతి మాకు రాజధాని, అన్నిటికీ సేఫ్గా ఉంది, అన్నిటికీ అనుకూలంగా ప్రాంతం ఉందని చెప్పారు. ఈరోజు రాష్ట్రము ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మీకు మీ పార్టీల మధ్యలో వ్యక్తిగత ఏమైనా కక్షలు ఉంటే ఆ కక్షలను మీరు పార్టీల వైజ్గా చూసుకుంటే మంచిది, కానీ ఆ కక్షలను పార్టీల పరంగా మీకున్న వ్యక్తిగత కక్షలను ప్రజలకు ఆపాదించడం ఎంతవరకు సమంజసము? దీంట్లో ప్రజలను మీరు ఎందుకు బాధ పెడుతున్నారు? నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రజలు మహిళలు కళ్ళల్లో నీరు పెట్టుకొని వేరే పని ఏం చేసుకోకుండా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయాల్సిన దర్భోగ్య పరిస్థితి ఏంది? ఇలా దేశానికి అన్నం పెట్టే రైతులు ఇలా భూములు ఇచ్చిర్రు, భూములు ఇచ్చి ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చే బహుమానం ఇదేనా? అంటే వాళ్ళ కళ్ళల్లో మీరు నీరు కంట నీరు చూస్తారా? అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటే ఈ మహిళలలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో నీరా? వాళ్ళ కళ్ళల్లో ఉండే నీరునా మీరు చూసేది? మేము అదే అడుగుతున్నాం. మేము కేసీఆర్ కూడా ఆ రోజు అమరావతి శంకుస్థాపనకు ఆయన కూడా రావడం జరిగింది. మీరన్నట్టుగా కేసీఆర్ కూడా దీని మీద స్పందించాలి, ఎందుకంటే అప్పుడు ఆ రోజు కూడా ఆయన ఈ అమరావతిలో ఈ సభ జరిగినప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్ర ప్రజల పక్షాన కూడా ఆయన ఇక్కడ రావడం జరిగింది. అమరావతిని మేము ఆమోదిస్తున్నాం, ఇది అందరికీ ఆమోదయోగంగా ఉంటుందని ఆ రోజు అందరూ స్పందించరు. ఈరోజు కూడా అందరూ స్పందించి అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఇలా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇది అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా, ఇలా తెలంగాణ ప్రజలు కూడా చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అమరావతి అయ్యో పాపం, అమరావతి నిన్న మననే పురుడు పోసుకుంటుంది, ఆ పురుడు బిడ్డను ఎందుకు చంపుతున్నారు? అమరావతి డెవలప్మెంట్ ఇప్పటిప్పుడే అవుతున్నది, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఇలా పక్క మా రాష్ట్రమే ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఈ సెంటిమెంట్ బలంగా ఉన్నది. కాబట్టి ఈ సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టే కదా మేము ఈరోజు ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ రైతులకు మేము సంఘీభావం తెలిపినాం. మేము ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా మహిళల పట్ల, మన ఆడపడుచుల పట్ల వాళ్ళ కళ్ళల్లో ఏదైతే నీరు తుడవాల్సిన బాధ్యత మీరు ప్రభుత్వంలో మీరున్నటువంటి ప్రభుత్వ పక్షాన మీకున్నది, ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నామని మీరు ఒక స్పష్టమైన ఒక హామీ ఇవ్వండి. మా రైతులు కళ్ళల్లో ఆనందాలుంటాయి, రోడ్ల మీదకి రారు. మీరు సంక్షేమ పథకాలు అమలు చేయండి, మీ ప్రభుత్వ పథకాలు మీరు ఏమన్నా ఉంటే మీరు చేసేదంతా మీరు చేయండి, కానీ ఇట్లా ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు చేసి అక్కడెక్కడో రాజధాని అని ఇక్కడెక్కడో అని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా చాలా తీవ్రంగా మానసిక వేదనకు రోదనకు గురవుతున్నారు. నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు కూడా నేను మీడియాలో కూడా నిన్న కొంతమంది గుండెపోటుతో చనిపోవడం జరుగుతున్నాను, కొంతమంది వృద్ధులు దాదాపు 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా. ఏం జరుగుతుందో, అమరావతి ఇక్కడ ఉంటుందో పోతుందో, మేము రైతుల కోసం, మేము ప్రజల కోసము, ఇక్కడ ఉన్న భవిష్యత్ తరాల కోసం మేము భూములు ఇచ్చినాము, మరి అమరావతి ఏమవుతుందో అని కలత చెంది ఆత్మ బలిదానాలు కూడా చేసుకుంటున్నారంట. ఆత్మ బలిదానాలు చేసే వారికి కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనము బతుకుండి సాధించుకోవాలి, పోరాడి సాధించుకోవాలి, మనము సంఘటితంగా ఉండి అవతలి వ్యక్తులకు సవాల్ విసిరేడి మన ప్రాంతం కోసం మనమంతా కూడా సంఘటితంగా ఉండి చేయాలి. దాదాపు అధైర్యపడి ఎవరు కూడా ఆత్మ బలిదానాలు గుండెపోటుతో కూడా ఆత్మ బలిదానాలు కూడా చాలామంది గుండెపోటుతో కూడా చనిపోయారంట. దాదాపుగా మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా విద్యార్థి సంఘాలుగా మేము ఒక్కటే విన్నవించుకుంటున్నాము. అమ్మ, మీకోసం మేమందరం ఉన్నాము, విద్యార్థి సంఘాలుగా మా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. అమరావతి కోసం జరిగే రేపు జరిగే అన్ని కార్యక్రమాల్లో విద్యార్థులందరినీ మేము సమాయత్తం చేస్తాము. 13 జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను కలుస్తాము, వాళ్ళని సమాయత్తపరుస్తాము. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా కొనసాగాలని మీరు మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండి పోరాడండి. బలిదానాలొద్దు, మనము బతుకుండి పోరాటం కొనసాగించి మనం ఈ
అమరావతిని రాజధానిగా కొనసాగించి ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి మనం రాబట్టుకుందాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఏ ఉద్యమాలైనా, ఏ రైతులతోడైనా, ఏ మహిళలతోడైనా, ఏ విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఏం నిలవలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధంగా మనం ఈరోజు శాంతియుతంగా మనం నిరసన కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం ఖచ్చితంగా మనకు కోట్ల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. ఏదో రకంగా ఒక ప్రకటన వచ్చి అమరావతి అల్టిమేట్గా రాజధానిగా కొనసాగుతుందని విద్యార్థులుగా మేము కోరుకుంటూ మీ పోరాటానికి అన్ని వేళలా విద్యార్థి సంఘాల సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాం.